సో ఈ సినిమాని నేను టెస్ట్ స్క్రీనింగ్ చేసి ఒక 200 మంది ఆడియన్స్కి నేను ఆల్రెడీ చూపించేశాను ఈ సినిమాని. చాలా ప్లాన్ చేసి వాళ్ళని ఒక థియేటర్లో కూర్చోపెట్టి సినిమా చూపించి వాళ్ళతో తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఫైనల్ ట్రిమ్మింగ్స్కి టచ్అప్స్కి యూజ్ చేసాం. అందులో జరిగిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం, నా లైఫ్ని లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఆడియన్స్ సినిమా చూశారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు ప్రొజెక్షనిస్ట్తో మాట్లాడుతుంటే, సార్ మీ సినిమా చాలా బాగుంది, నైట్ నేను టాయిలెట్కి వెళ్ళేటప్పుడు నా అసిస్టెంట్ని తీసుకెళ్ళాను అని చెప్పాడు. సారీ అని చెప్పా. కాదు సార్, చాలా బాగుంది సార్, కానీ ఇంకో విషయం చెప్పాలి మీతో. మీ సినిమా స్క్రీనింగ్ జరిగిన ఒక్కరోజు తర్వాత నెక్స్ట్ డే కార్పెంటర్ని పిలిచి అన్ని సీట్లని మళ్ళీ టైట్ చేసాం అని చెప్పాడు. ఒక హారర్ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఒక హీరోకి అంతకంటే పెద్ద ఒక రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, బొమ్మరులోనే సినిమా మీ అందరు చూశారు. ఆ బొమ్మరులోని సినిమాని ఓ 100 థియేటర్లకు వెళ్ళి ఆ లాస్ట్ సీన్ మాత్రం నేను కెమెరామ్యాన్ డైరెక్టర్ కూర్చుని ఎవరికి తెలియకుండా ఆడియన్స్ని మాత్రం చూస్తున్నాం. ఆ మొత్తం మీరే చేశారు అన్నప్పుడు గొంతు దిగట్లేదు నాన్న అని మాట చెప్పేటప్పుడు ఆడియన్స్ ఒక 1000 మంది ఇమాజిన్ చేయండి ఒకసారి అలా చేస్తారు. అది ఒక డైరెక్టర్కి, ఒక కెమెరామ్యాన్కి, ఒక హీరోకి ఆ టైంలో ఇచ్చే కిక్కు ఒక హారర్ సినిమాలో ఇప్పుడు సిమిలర్ అయిన ఒక రిజల్ట్ అని నేను చెప్తాను. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.